त्रयम् अंतरंगं पूर्वेभ्यः त्रयम् अंतरंगं पूर्वेभ्यः पूर्वेभ्यः अंटे मोदटि वाणिकन्ना ఎనిమిది చెప్పారు చూడండి, అంగములు, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటి అందులో ఆ మొదట చెప్పిన ఐదు ఉన్నాయి చూడండి, చివరి మూడు గాక. వానికన్నా పూర్వేభ్య అంటే ఆ మొదటి ఐదింటికన్నా అన్నమాట. త్రయం ఈ చెప్పబడిన మూడును ఏవి? ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటి మూడును, చివరి మూడును. ఈ సంయమం అని చెప్పాడు చూడండి, ఈ మూడును అంతరంగం అంటే లోపలి పనిముట్లు నాయన నీకు. అంతర్ అంగం అంటే లోపలి భాగములైన పనిముట్లు. ప్రతి యంత్రానికి రెండు రకాల పనిముట్లు ఉంటాయి. బయట కనిపించే పనిముట్లు, కనిపించని భాగములు. ఇవి బయటకు కనిపించేవి గడియారంలో ముళ్ళు మొదలైనవి. అది కాక ఈ వెనక డిప్ప లోపల తిరుగుతూ ఉంటాయి, అవి లోపల పనిచేసేవి. కనుక ఇవి బహిరంగములు, అవి అంతరంగములు. కనుక యమము అంటే బయట వాళ్ళతో మనం చేయాల్సిన ప్రాక్టీసు, బయట ఆహార విహారాలతో నుంచి లోపల కోసం మనం బయటికి లోపలికి చేసేటువంటి ప్రయత్నం, కొంచెం లోపలికి వస్తున్నాం. ప్రాణాయామము అనేటప్పటికి బయట ప్రయత్నం అప్రయత్నముగా ఆగిపోవుట అనేది. ఇంతవరకు బయటికి ప్రత్యాహారము, బయట ప్రపంచంలో ఉన్నప్పుడు మనస్సు ఎలా ఉంటుందో, బయట ప్రపంచం లేనప్పుడు మనస్సు తనకి దోచడం ప్రత్యాహారం అన్నాడు కదా. అందుకని బయట ప్రపంచం యొక్క కనీసం ప్రతిబింబం అయినా ఇందులో ఉంటుంది. చివరి మూడింట్లో ధారణ ధ్యాన సమాధులలో బయట ప్రపంచంతో పనిచేసే పనిముట్లు కావునైనా ఇవి లోపల ప్రపంచంలో పనిచేసేటువంటివి మూడు అన్నాడు. అంతరంగములు అవి బహిరంగములు. మిగతా బహి అంగం అంటే వెలుపలకు పనిచేయునట్టి అవయవములు లేక పనిముట్లు. ఇది ఇవి మూడు అంతర్ అంగం, లోపలకు పనిచేయునట్లు అవయవములు, భాగములు లేక పనిముట్లు. అంటే వీటిని ఉపయోగించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ చాకు ఉన్నది, ఏదో ఇక్కడ బ్లేడ్ ఉన్నది, ఇక్కడ మేకు ఉన్నది, కత్తి ఉన్నది, సుత్తి ఉన్నది. అవి ఉపయోగించుకునేటప్పుడు జాగ్రత్త కావాల్సిన జాగ్రత్త కన్నా ఇంకా కొంత ట్రైనింగ్ అయిన తర్వాత నీకు నీ గోళ్ళు బ్లేడ్లుగా, మేకులుగా, సుత్తిలుగా, స్క్రూడ్రైవర్లుగా చెక్కుతాం ఒక్కొక్కప్పుడు అనుకోండి. అప్పుడు మాత్రం నువ్వు అవి ఇట్లా ఇట్లా గీసుకోకు జాగ్రత్తగా ఉండుతుంది. ఇవైతే జాగ్రత్తగా ఉంటాం బ్లేడ్లు వీళ్ళు అయితే, కానీ మనకు తెలియక అలవాట్లేనప్పుడు నిద్రపోతూ ఉండగా ఎవడన్నా గోళ్ళు బ్లేడ్లల్లే చెక్కాడు అనుకోండి, నిద్రలో ఇట్లా అనుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచేటప్పుడు పులిల్లే ఉంటుంది మొహం. కనుక ఈ మూడింటిని మిస్యూజ్ చేసినట్లయితే నువ్వు ఉండవు నాన్న జాగ్రత్త అన్నది. మిగిలినటువంటి తెలుస్తుంది, మిస్యూజ్ చేయటం, చేయకుండా ఉండటం అనేది మనకు తెలుస్తుంది. దీంట్లో చేయటం, చేయకుండా ఉండటం తెలియదు. ఇక్కడ చెబుతాం ఇటుపైన కొంచెం జాగ్రత్తగా, కొన్ని కాషన్స్ ఇస్తున్నాం. లోపల లోపలనే పనిచేసే పనిముట్లు కనుక ఇవి, లోపల చెగుతున్నాయో పనిచేస్తున్నాయో మీకు తెలిసేటప్పుడు ఈ టైం పడుతుంది అన్నది. ఈ మూడును ధారణము, ధ్యానము, సమాధి మీకు ఉపకారం చేస్తున్నాయో అపకారం చేస్తున్నాయో, చిన్న 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 బ్లేడ్ ముక్కలు మింగి పొట్టతో నవ్వుడి క్రియ చేసి లోపల ఏదన్నా మిషన్ బిగించడం నేర్పారనుకోండి మీకు, అప్పుడు ఎలా ఉంటుంది? మీరు మింగి నవ్వుడి చేస్తూ ఉంటే లోపల మిషన్ బిగించబడుతుందో పేగులు తెగుతున్నాయో తెగిందా తెలియదు కదా, లోపల కదా పనిచేస్తుంది. అందుచేతను ఇవి పూర్వేభ్య అంటే మిగిలిన వానికన్నా త్రయం ఈ మూడును అంతరంగం, లోపలి నీలోని భాగములే గనక మరి కాస్త జాగ్రత్తగా ఉండండి వీటిని వాడుకునేటప్పుడు. జాగ్రత్త అంటే ఏమిటయ్యా చెప్పబోతున్నాడు ఇటుపై. తదపి
అదియును అంటే ఆ త్రయమును అనేది ఏది ధారణ ధ్యాన సమాధులు అనబడు మూడును అన్నమాట. నిర్బీజుడైన వాడికి బహిరంగం, బహిరంగమే అంతరంగం కాదండి, అంటే వెలుపలనున్న యంత్రాంగ భాగమే గాని లోపలనున్న యంత్రాంగ భాగము కాదు. ఇందాకేమన్నాడు, మొదటి ఐదింటికి కన్నా చివరి మూడును లోపలి యంత్ర భాగములు అన్నాడు కదా. ఎవరికి? సబీజము కలవాడికి, అంటే బీజము కలవాడు. ఇద్దరు రెండు రకాలు ఉంటారు, సబీజం అని ఒకడు, నిర్బీజం అని ఒకడు. నిర్బీజం అనే స్థితి వచ్చేసినటువంటి వాడికి అది కూడా బహిరంగమే, ఆ ఎనిమిది అంగములు కూడా వెలుపలి అంగములే. ఎందుచేత లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పాడు? ప్రజ్ఞాలోక అన్నది కదా, ప్రజ్ఞాలోకమే కదా, ప్రజ్ఞ యొక్క వెలుగు అన్నాడు కదా. లేదా ఇంకేమన్నాడు, ఈశ్వర అన్నాడు కదా, మొట్టమొదటి ఈశ్వరుడు అని చెప్పాడు. పంచేంద్రియములలో మనస్సు ఉంటే అది అదన్నీ చిత్తం, ఆ లోపల ఉన్నటువంటి వాడి పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వాడిని నిర్బీజుడు అంటారు. కొంచెం ఇవి కూడా మరి ఎట్లాగా పంచేంద్రియాలు మనస్సు, ఇంకా పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అవి కావాలి, ఇల్లు కట్టుకోవాలి, అది సబీజుడు అంటారు. యోగాభ్యాసం చేసుకున్నా కూడా కొంతవరకు ఏదో కొంత వెనకేసుకుని కొంత ముందేసుకునేటువంటిది అది సబీజుడు. చెబుతాను ఇంకా వివరణ చెబుతాను సబీజుడు అంటే కనుక ముందు తీసుకుందాం. సబీజుడైనటువంటి వాడికేమో ఆ మొదటి ఐదును వెలుపలి యంత్రాంగములు, మిగతా మూడును అంతరంగములు. నిర్బీజుడైనటువంటి వాడికి వాడెవడు? ఈశ్వరుడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈ ఎనిమిది అంగాల్ని ఏం చేస్తున్నాడు? రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ ఎనిమిది అంగములతో కూడినటువంటి యంత్రమునందు ఆరూఢములు చేసి చుట్టూ గిరగిర తిప్పుతున్నాడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి వాడు. భగవద్గీతలో ఇచ్చినటువంటి కదా, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని నిర్బీజ సమాధి పొందినవాడు అంటారు. అలా కాకుండా ఈ లోక వ్యవహారాల్లో వీటికి వాటికి పెద్ద ఏం పర్వాలేదు, ఇది చూసుకుంటూ ఉండాలి అది చూసుకుంటూ ఉండాలి అన్నటువంటి వాడిని సబీజ సమాధి కలవాడు అంటే కాంప్రమైజ్ కాడు. అంటే వస్తుందా అంటే వచ్చినంత వస్తుంది, తగ్గినంత వస్తుంది. కానీ నిర్బీజుడికి వచ్చినట్లు వాడికి రాదు. యోగ సిద్ధి అనగా నిర్బీజుడిదే కానీ సబీజుడిది కాదు.